నమస్తే ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం తెలంగాణలో యాసంగి సీజన్లో పండిన వడ్ల కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి పాడేకడదామని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడుతూ మోదీ ప్రభుత్వానికి నూకలు చెల్లడం వల్లే రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. ధాన్యం కొనేదాకా ఉద్యమం కొనసాగుతుందన్నారు. దేశంలో పంట కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. కేంద్రం కుట్రపూరిత ఉద్దేశాన్ని గ్రహించి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించామన్నారు. అయినప్పటికీ ఇక్కడి బీజేపీ నాయకులు రాజకీయ లబ్ది కోసం వరి సాగు చేయాలని ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత తీసుకుంటామని రైతులను మోసం చేశారన్నారు. ఇప్పుడు కొనుగోలు విషయంలో నోరు మెదపడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, యువజన విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. మరి మేమందరం కూడా రైతుల పక్షాన ఉండి పోరాటం అని చెప్పేసి సందర్భంగా నేను పనిచేస్తున్నాను.